కలిసి ఉండడంలో మన తన అందరం ఒకటిగా ఉంటే ఎంతో సంతోషం అనే మన పాతకాలం నాటి సందేశాన్ని ఈ సినిమా అందించాలని ప్రయత్నం చేసింది. నేడున్న ఈ వేగవంతమైన యుగంలో ఆ సందేశం అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఉదాత్తమైన సందేశము, ఉత్తమమైన ఆలోచన, చక్కని సంభాషణలు, మంచి ఇతివృత్తము, అలాగే ప్రజల మార్గదర్శనము, మన పూర్వీకుల యొక్క జీవన విధానము, ఇవన్నీ కూడా సినిమాలో చూపించే ప్రయత్నం దర్శకులు చేశారు. సరేగా మహేష్ బాబు సహజంగా నటించకుండానే నటించినట్టుగా అతనంతటా అతను మామూలుగా మనందరం జీవితంలో ఎలా ముందుకెళ్తుంటామో అలా సహజంగా ముందుకెళ్ళే యొక్క ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తిత్వం అతను ఉంటే అది కూడా ఈ సినిమాలో కూడా మనకు కనపడుతుంది. ఇందాక చెప్పినట్టుగా సినిమా మామూలు అందరికీ అర్థమవుతుందా, ఈ వేగంగా పయనించి మన ఆలోచనలు చాలా ముందుకు వేగంగా తీసుకెళ్లే రోజుల్లో ఆలోచనలు మళ్ళీ వెనక్కి మళ్ళించి నా పూర్వ ఉమ్మడి కుటుంబాన్ని కలిసి ఉంటే అదే సుఖము, అందరూ కలిస్తే మహా సంతోషం అనే సందేశాన్ని ఇవ్వడం కోసం సినిమా ప్రయత్నం చేసింది. ప్రభుత్వం చాలా బుధావం సినిమా కమర్షియల్గా ఏమవుతుందనే విషయం అది ప్రేక్షకులు తెలిసింది.